ఐపీఎల్ మెగా ఆక్షన్ 2018 తర్వాత 2021లో చాలా మెగా స్కేల్లోనే జరిగింది. 10 టీమ్స్ పార్టిసిపేట్ చేసిన ఈ బిడ్లో 550 కోట్ల వరకు బిడ్ మనీ వెళ్ళింది. దీనిలో 204 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. హైయెస్ట్ బిడ్ అమౌంట్ 15 crores వరకు వెళ్తే సురేష్ రైనా లాంటి వెరీ సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ని అసలు ఏ టీం కూడా సెలెక్ట్ చేసుకోలేదు. అసలు ఐపీఎల్ బిడ్డింగ్ ఎలా జరుగుతుంది, ప్రతి టీం ఎంతవరకు మనీని స్పెండ్ చేయొచ్చు, ఈ ప్లేయర్స్కి వస్తున్న ఈ బిడ్ అమౌంట్ మొత్తం వాళ్ళకి పే చేస్తారా, అసలు ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ మొత్తం అర్థం చేసుకుందాం వాళ్ళ ఎఫ్ఐఏ విత్ స్వాతిలో. ఈ మెగా ఆక్షన్ మొత్తాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దీన్ని 3 పిల్లర్స్ లాగా కేటగరీస్ చేద్దాం. మొదటి పిల్లర్ వచ్చేసి ప్లేయర్స్, 2వ పిల్లర్ వచ్చేసి టీమ్స్, అండ్ 3వ పిల్లర్ వచ్చేసి బిడ్డింగ్ ప్రాసెస్. మొదటగా ప్లేయర్స్, ఈ పర్టికులర్ ఐపీఎల్లో దాదాపు 1200 మంది ప్లేయర్స్ మేము ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తమను తాము రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రిజిస్టర్ చేసుకున్న 1200 మంది ప్లేయర్స్లో 590 మందిని బిడ్డింగ్ కోసం ప్లేస్ చేశారు. ఈ 590 మందిలో 204 మాత్రమే యాక్చువల్గా బిడ్డింగ్లో సక్సీడ్ అయ్యి ఆ రెస్పెక్టివ్ టీమ్స్లోకి వెళ్ళారు. అండ్ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ప్లేయర్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది ఐపీఎల్. 1, ఇండియన్ క్యాప్డ్, ఇండియన్ అన్క్యాప్డ్ అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్. క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఏంటంటే, దే ఆర్ స్పెషలిస్ట్స్, ఏదర్ బౌలర్స్ ఆర్ బ్యాట్స్మెన్ ఆర్ స్పిన్ బౌలర్స్ ఆర్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఆల్రౌండర్స్ ఆర్ వికెట్ కీపర్స్. సో ఈ పర్టిక్యులర్ ప్లేయర్స్ని ఎవరికైతే స్పెషలైజేషన్ ఉందో వాళ్ళని క్యాప్డ్ ప్లేయర్స్ అంటారు. అటువంటి స్పెషలైజేషన్ ఏమీ లేని ప్లేయర్స్ని అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటారు. అండ్ ఇండియన్ క్యాప్డ్, ఇండియన్ అన్క్యాప్డ్ మాత్రమే కాకుండా ఐపీఎల్లో ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ప్రతి టీంలో ఎంతమంది క్యాప్డ్ ఉండాలి, ఎంతమంది అన్క్యాప్డ్ ఉండాలి, ఎంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండాలి అని చెప్పి ఐపీఎల్ రకరకాల రెస్ట్రిక్షన్స్ని పెడుతుంది. మరో విషయం ఏంటంటే, ప్లేయర్ వాళ్ళకి ఎంత ధర కావాలి, వాళ్ళు బిడ్లో వాళ్ళని ఎంత మినిమం అమౌంట్కి బిడ్ చేసుకోవాలి అన్నది కూడా ఒక ప్లేయరే తమకి తాము నిర్ణయించుకొని ఐపీఎల్కి ఇచ్చే ఫామ్లో సబ్మిట్ చేస్తారు. సో అది వాళ్ళ సోషల్ మీడియా ఫాలోయింగ్ బట్టి కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ సీజన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని బట్టి కానివ్వండి, వాళ్ళని ఇంతకు మించి తక్కువగా ఎవరు బిడ్ చేయడానికి వీలు లేదు అని ఒక బేస్ ప్రైస్ని సెట్ చేసి ప్రతి ప్లేయర్ తమకి తామే బేస్ ప్రైస్ని ఐపీఎల్కి సబ్మిట్ చేస్తారు. ఇక్కడితో ప్లేయర్స్ యొక్క రోల్ ముగిసిపోతుంది. బిడ్డింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ టీమ్స్దే. ఈ 590 మందిలో నుంచి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకుంటే తమ టీం సక్సీడ్ అవుతుంది, అండ్ ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, వాళ్ళు అనుకున్న ప్లేయర్ రాకపోతే మరి నెక్స్ట్ ఏ ప్లేయర్ని రెడీ చేసుకోవాలి, ఒక ప్లేయర్ మీద ఎంత స్పెండ్ చేయాలి, ఇంత బిజినెస్ మొత్తం ఆలోచించి చేసేదే మన బిడ్డింగ్ టీమ్స్. సో బిడ్డింగ్ టీమ్స్ ఎంత స్పెండ్ చేయగలరు, ఈ ఇయర్ ఈ పర్టికులర్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి టీము 90 కోట్లు మాత్రమే స్పెండ్ చేయగలదు అని చెప్పేసి బీసీసీఏ చెప్పింది. సో దీన్ని మనం పేటీఎం వాలెట్ లాగా అనుకోవచ్చు. సో వాళ్ళ పేటీఎం వాలెట్లో ఒక 90 కోట్లు ఉన్నాయి. ఈ 90 కోట్లని వాడి వాళ్ళు కనీసం 18 మంది ప్లేయర్స్ అండ్ అట్ మ్యాక్సిమం 25 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి టీంలో. అండ్ ఈ ప్లేయర్స్లో మ్యాక్సిమం 8 మంది మాత్రమే వేరే దేశాల ప్లేయర్స్ ఉండొచ్చు. ఈ 18 నుండి 25లో 8 మంది మాత్రమే వేరే దేశాల వాళ్ళకి స్థానం లభిస్తుంది. అండ్ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ 90 కోట్లు మొత్తాన్ని ఈ టీమ్స్ ఈ ఇయరే స్పెండ్ చేయక్కర్లేదు. వాళ్ళు కావాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని దాచిపెట్టుకోవచ్చు. కాకపోతే కనీసం 67 కోట్లని మాత్రం ఈ ఇయర్ బిడ్డింగ్లో తప్పకుండా వాళ్ళు స్పెండ్ చేయాల్సిందే. మనం ఒకసారి ఇయర్ బిడ్డింగ్ని గమనించుంటే, డే 1 అయిపోయిన తర్వాత ప్రతి టీం యొక్క బిడ్లో ఎంత, వాళ్ళ వాలెట్లో ఇంకా ఎంత మనీ మిగిలిన్నాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టచ్చు అని చెప్పి అనాలిసిస్ వచ్చింది. అండ్ బిడ్డింగ్ మొదలవ్వక ముందరే చాలా టీమ్స్ దగ్గర 90 కోట్లు లేవు. కొన్ని టీంలు 48 కోట్లతో మొదలయ్యాయి, కొన్ని టీంలు 30 కోట్లతో, కొన్ని టీంలు 50 కోట్లతో మొదలయ్యాయి. మరి మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్టు, కొన్ని టీమ్స్ వాళ్ళ లాస్ట్ ఇయర్ ప్లేయర్స్ని ఈ ఇయర్ కూడా ఉంచుకుంటారు. అది ప్లేయర్ రిటైనింగ్ అంటారు. సో ఇలా ప్లేయర్ రిటైనింగ్ చేసుకుంటే, 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 42 కోట్లు పోతుంది, 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 30 కోట్ల పైగా పోతుంది. ఇలా కూడా బీసీసీఐ ప్లేయర్ రిటెన్షన్కి కొన్ని నార్మ్స్ని పెట్టింది. సో 4 మెయిన్ ప్లేయర్స్ని ప్రతి టీమ్ పక్కన పెట్టేసుకొని మిగతా వాళ్ళ కోసం ఈసారి బిడ్ చేసుకున్నారు. సో ఈ మిగతా వాళ్ళ బిడ్డింగ్ ఎలా జరుగుతుంది అన్న దగ్గరే బిడ్డింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. సో ప్రతి టీము ఇలా ఒక మ్యాక్సిమం 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు కదా,
ఈ మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు రిటైన్ చేసుకోవడానికి వీల్లేదు. బీసీసీఏ అక్కడ కూడా కొన్ని నామ్స్ని పెట్టింది. మీరు రిటైన్ చేసుకుంటే ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ని ఆర్ ముగ్గురు ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. అంతేకాని నలుగురు ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్, నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఉండటానికి వీల్లేదు. సో ఇలా రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్, రిటెన్షన్లో కూడా బీసీసీఏ సెట్ చేయటం వల్ల డిఫరెంట్ కంట్రీస్ ప్లేయర్స్ ఒకేసారి ఆడే ఛాన్స్ని బై రూల్ క్రియేట్ చేసినట్లయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే అసలు బిడ్డింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది. బిడ్డింగ్ ప్రక్రియని కండక్ట్ చేసే ఆక్షనీర్ ఒకళ్ళు ఉంటారు. ఈ ఆక్షనీర్ అన్ఫార్చునేట్లీ ఈసారి డే వన్ బిడ్డింగ్ అయ్యేసరికి దాని హెక్టిక్నెస్ వల్ల ఏమో కానీ ఆయన కళ్ళు తిరిగి అక్కడికక్కడ కుప్పకూలిపోయారు. మళ్ళీ అప్పటికప్పుడు ఆయనకి ఇమీడియట్గా కేర్ ఇవ్వటం వల్ల హీఈస్ రెడీ అండ్ హీ గాట్ బ్యాక్ ఆన్ టు యాక్షన్, దట్ ఈస్ ఆక్షన్. సో బిడ్డింగ్ ప్రాసెస్ని మనం గమనిస్తే ప్రతి ప్లేయర్ని వాళ్ళ కనీస బేస్ ప్రైస్కి తక్కువ బిడ్ చేయడానికి వీల్లేదు. ఈ మినిమం బేస్ ప్రైస్ వచ్చేసి 20 లక్షలు అండ్ మ్యాక్సిమం బేస్ ప్రైస్ వచ్చేసరికి 2 కోట్లు. బిడ్డింగ్ అనేది 3 స్టేజెస్లో కొనసాగుతుంది. ఫస్ట్ వచ్చేసి మాక్కి బిడ్డింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్డ్ ప్లేయర్స్ బిడ్డింగ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ బిడ్డింగ్, ఫైనల్లీ యాక్సిలరేటెడ్ బిడ్డింగ్. 2 రోజుల్లో ఈ బిడ్డింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ మాకి బిడ్డింగ్ అనేది ఏంటంటే వెరీ ప్రీమియం ప్లేయర్స్ లైక్ ఇండియాలో రవిచంద్రన్, అశ్విన్ లాంటి ప్లేయర్స్ ఈ మాకి బిడ్డింగ్లో ఉంటారు. వాళ్ళ బిడ్డింగ్ ప్రాసెస్తో అసలు ఐపీఎల్ బిడ్డింగ్ అనేది ఓపెన్ అవుతుంది. వాళ్ళ కనీస రేటు 2 క్రోర్స్ అని చెప్పేసి ముందరే సెట్ చేస్తారు. ఆ 2 క్రోర్స్ పైన ఎంతైనా ఉండొచ్చు అనేది రకరకాల టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ మాకి ప్లేయర్స్ అయిపోయాక మిగిలిన 590 మంది ప్లేయర్స్లో మాకు వీళ్ళు కావాలి అని రకరకాల టీమ్స్ సబ్మిట్ చేస్తాయి వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ లిస్ట్స్ని. ఈ లిస్ట్స్ని ఫస్ట్ డే బిడ్డింగ్కి పెడతారు, ఎస్పెషలీ క్యాప్డ్ ప్లేయర్స్, ఎందుకంటే వీళ్ళందరూ చాలా స్పెషలైజ్డ్, వాళ్ళ రెస్పెక్టివ్ గేమ్లో చాలా టాప్ ప్లేయర్స్ కాబట్టి ఫస్ట్ డే బిడ్డింగ్ చాలా స్లోగా ప్రశాంతంగా జరుగుతుంది. ఎట్ మ్యాక్స్ 100 మందిని మాత్రమే ఈరోజు బిడ్ చేస్తారు, మిగతా 400 మంది ఒకేసారిగా నెక్స్ట్ డే బిడ్డింగ్లోకి వెళ్తారు. ఈ ఫస్ట్ డే బిడ్డింగ్లో రకరకాల టీమ్స్ ఇచ్చిన ప్లేయర్స్ని ఆక్షనీర్ తీసుకొని ఒక పర్సన్ పేరు చెప్పి వాళ్ళ మీద రెస్పెక్టివ్ టీమ్ ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఒక్కొక్క టీమ్ అలా బిడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఈసారి అలా హయ్యెస్ట్ 15.7 క్రోర్స్ వరకు వెళ్ళింది ఒక ప్లేయర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డే బిడ్డింగ్ క్యాప్డ్ ప్లేయర్స్ అయిపోయాక అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఎవరైతే నాన్ స్పెషలైజ్డ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ బిడ్డింగ్ జరుగుతుంది. ఇది సెకండ్ డే లంచ్ అయిపోయే వరకు స్లోగానే కొనసాగుతుంది. సెకండ్ డే లంచ్ తర్వాత మాత్రం బిడ్డింగ్ వెరీ ఫాస్ట్గా ఎవరైతే మిగిలిపోయిన ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఒక మెగా లిస్ట్లో పెట్టేసి అండ్ ఏ టీమ్స్ అయితే ఇంకా వాళ్ళ మినిమం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని బిడ్ చేసుకోలేదో ఆ టీమ్స్ అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ లిస్ట్ సబ్మిట్ చేసి చాలా ఫాస్ట్గా ఆక్షనీర్ వాళ్ళ పేరు చదివేసి అమౌంట్ ఆ లెక్కన చాలా క్విక్గా జరిగిపోయేదే యాక్సిలరేటెడ్ బిడ్డింగ్. ఇలా 2 డేస్ బిడ్డింగ్ అయిన తర్వాత ఈసారి ఇండియాలోని ఐపీఎల్ మెగా ఆక్షన్లో మనకి 204 మంది ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ మనం కొన్ని యునిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని కూడా నోట్ చేయొచ్చు. మొదటిది, అసలు ఒక ప్లేయర్ని ఏ టీమ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఆ ప్లేయర్ పరిస్థితి ఏంటి? అలాంటి సంఘటనలు ఇప్పుడు ఇండియాలో 590 మంది ఉంటే కేవలం 200 మందినే సెలెక్ట్ చేస్తున్నారు, మిగతా ప్లేయర్స్ అందరూ దర్ నాట్ సెలెక్టెడ్ బై ఎనీ టీమ్. వాళ్ళకి ఐపీఎల్ కానివ్వండి, ఎటువంటి టీమ్స్ కానీ ఎటువంటి గ్యారంటీస్ని ఇవ్వవు. కానీ బిడ్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ రెస్పెక్టివ్ టీంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోక కానీ వాళ్ళు ఎవరైనా డ్రాప్ అవ్వాల్సి వస్తే మాత్రం ఈ మిగతా పూల్లో నుంచి ఎవరినైనా ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మొదటిది. రెండోది, ఒక్కొక్క ప్లేయర్ని 15 కోట్లు 16 కోట్లు 17 కోట్లు ఇలా బిడ్ చేసుకుంటున్నారు కదా, మొత్తం అమౌంట్ ఆ ప్లేయర్కి వస్తుందా? మొత్తం అమౌంట్ వాళ్ళకు వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్లో కొంచెం సమ్ వాళ్ళు మనందరిలాగానే ట్యాక్స్ కట్టేసి మిగతా సమ్ ఈజ్ లైక్ దేర్ శాలరీ. మరి వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడకపోయినా, గేమ్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఈ శాలరీ ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రాంచైజే వాళ్ళ హెల్త్ యొక్క నీడ్స్ని కూడా టేక్ కేర్ చేస్తుంది. ఎవరైనా ప్లేయర్కి ఇద్దరు టీమ్స్ చాలా అగ్రెసివ్గా ఈక్వల్గా బిడ్ చేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది, అసలు టైయే బ్రేక్ అవ్వట్లేదు. వాళ్ళిద్దరూ సీక్రెట్ బిడ్స్ని సబ్మిట్ చేస్తారు. సో ఇద్దరు స్లిప్స్ రాసి ఆక్షనీర్కి ఇది మా అమౌంట్ ఇది మా అమౌంట్ అని ఇస్తారు. ఆ సీక్రెట్లో వాళ్ళు ఇచ్చిన స్లిప్స్లో కూడా అమౌంట్ ఈక్వల్ అయ్యి
అది రిపీట్ అయ్యి ఫైనల్లీ ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ ఇస్తారో ఆ టీంకి ఆ రెస్పెక్టివ్ ప్లేయర్ని ఇస్తారు. ఇది సీక్రెట్ బిడ్ అంటారు. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒక ప్లేయర్కి ఎంతైతే బిడ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్లో 10% ఆ దేశం యొక్క క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ పే చేస్తుంది. ఇది వాళ్ళ దేశంలో క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం రకరకాల దేశాలు ఇండియన్ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఇయర్ మొత్తం బిడ్ ఆర్ నాన్ బిడ్ హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఈజ్ కేఎల్ రాహుల్ ఫర్ విత్ 17 crores ఆఫ్ అమౌంట్. అండ్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అమౌంట్స్ అన్నీ 1 ఇయర్ టోర్నమెంట్కి మాత్రమే. నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్స్ ఉంటాయా కాంట్రాక్ట్స్ లేవా అన్న దాన్ని బట్టి ఆ టీమ్స్ మళ్ళీ ఫ్రెష్గా సేమ్ అమౌంట్ని ఆర్ న్యూ అమౌంట్ని ఆ ప్లేయర్కి పే చేసి వాళ్ళని రిటైన్ చేసుకుంటాయా లేకపోతే బిడ్కి పెడతాయా అన్నది డిసైడ్ అవుతుంది. ఇంకొక చిన్న ఎకనామిక్ ప్రిన్సిపల్ని కూడా మనం ఈ బిడ్డింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎకనామిక్స్లో ఎప్పుడైనా కాంపిటీషన్ ఉంటే ఫెయిర్ ప్రైస్ అనేది డిస్కవర్ అవుతుంది. సో ఇక్కడ రకరకాల టీమ్స్ ఒక్క పర్సన్ కోసం బిడ్ చేయటం అంటే కాంపిటీషన్లో ఉండటం వల్ల ఆ ప్లేయర్ యొక్క యాక్చువల్ టాలెంట్కి తగిన సమ్ డిస్కవర్ అవుతుంది. ఇలా ఎంతోమంది అన్సీన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడంలో ఐపీఎల్ చాలా కీలక పాత్ర పోషించింది అని చెప్పి ఎంతోమంది క్రికెట్ యానలిస్ట్ ఎక్నాలెడ్జ్ చేస్తారు. ఈ ఇయర్ కూడా ఒక 2 కొత్త ఐపీఎల్ టీమ్స్ రావడం వల్ల దాదాపు ఇంకొక 18 మందికి ఇలాంటి అవకాశాలు రావటాన్ని కూడా మనం గమనించాలి. సో ప్రతి ఫీల్డ్లో ఇలా కాంపిటీషన్ ఉండి యాక్చువల్ టాలెంట్ని రికగ్నైజ్ చేయటానికి ఇలా మనీతో కనుక కాంపిటీషన్ని మనం వెల్కమ్ చేయగలిగితే ఆ ఫీల్డ్లో హయ్యెస్ట్ పొటెన్షియల్ని డిస్కవర్ చేసే అవకాశం ఉంటుంది అని మనం ఐపీఎల్ యొక్క బిడ్డింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. దీన్ని మనం ఎన్నో ఫీల్డ్స్కి అప్లై చేయొచ్చు. అక్రాస్ ఎకనామిక్స్ దీన్ని చూడొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్లో కూడా కాంపిటీషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఈ ప్రిన్సిపల్ని మనం ఆఫెన్ యూజ్ చేయొచ్చు. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.